I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. ఈ పాట ఇప్పుడు ఎందుకు పాడుతున్నానని అనుకుంటున్నారా? చారడేసి కళ్ళతో, ముద్దొచ్చే బుగ్గలతో అన్నని అల్లరి చేసే చిచ్చరిపిడి గుర్తుందా? ఎలా మర్చిపోతానులేండి. గుడ్ గర్ల్ అంటే ఆ అమ్మాయే అన్నంతలా అభిమానుల మనసు పొరల్లోకి వచ్చేసింది. చేసింది ఒక్క సినిమా అయినా 1000 సినిమాల ఫేమ్ సంపాదించేసింది. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ లిటిల్ సోల్జర్స్ ఫేమ్ బేబీ కావ్య. ఇప్పుడు మదర్ కావ్యగా మారింది. ఇంతకీ ఒక్క సినిమానే ఎందుకు చేసింది? ఆ తర్వాత ఎందుకు కనిపించలేదు? రండి తెలుసుకుందాం ఈనాటి మాతృదేవోభవాలు. డాక్టర్ భవానీ గారు, కావ్య, వెల్కమ్ టు మాతృదేవోభవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను మ్యామ్. మా ప్రోగ్రాంలో ద హోల్ ఐడియా ఇస్ టు కవర్ వన్స్ జర్నీ అన్నమాట. సో సార్ ఎలాగో సూపర్ స్టార్, సో వీ వాంట్ టు కవర్ ది అదర్ స్టార్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. చెప్పండి భవానీ గారు, మీ జర్నీ ఎలా ఉండింది? మీ చైల్డ్హుడ్ నుంచి మనం మొదలు పెడతాము, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్. అంటే నేను గురువారెడ్డి గారి లాగా మాట్లాడలేను, మేమిద్దరం టోటల్ ఆపోజిట్. సో బట్ క్లుప్తంగా చెప్తాను ఏదో ఒకటి. ముందే డిస్క్లైమర్ ఇచ్చేసాను. నా చైల్డ్హుడ్ మేము గుంటూరులో పుట్టాను. మా పేరెంట్స్ ఇద్దరు పాలిటిక్స్లో ఉండేవాళ్ళు, భావన వెంకట్రామరెడ్డి గారు అండ్ భావన జయప్రది గారు అమ్మాయిని. అండ్ వాళ్ళు ఎప్పుడూ లైమ్లైట్లో అంటే పాలిటిక్స్లో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా. అండ్ దెన్ నాన్న చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో చైల్డ్హుడ్ స్టార్టెడ్ ఇన్ గుంటూర్. తర్వాత నాన్న అమ్మ మినిస్టర్ అయినప్పుడు హైదరాబాద్కి మూవ్ అయ్యాము. దెన్ మై స్కూలింగ్ హాఫ్ ఇన్ గుంటూర్, హాఫ్ ఇన్ హైదరాబాద్ అయింది. ఆ తర్వాత ఎంబీబీఎస్ ఇన్ విజయవాడ చేశాను. దట్స్ వెన్ గురువారెడ్డి గారు, అది మా పెళ్ళి అంతా అయింది. అండ్ దెన్ వీ మూవ్ టు, ఆఫ్టర్ పెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళాము. ఇంగ్లాండ్లో పిల్లలు, వాళ్ళ చదువులు అంతా అయ్యాక దెన్ వీ మూవ్ బ్యాక్ టు హైదరాబాద్. నేను గైనకాలజీ చేసి ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ సన్షైన్ యాజ్ అ గైనకాలజిస్ట్. మీరు చెప్పేదాన్ని బట్టి, సో ఒక ఒక రకంగా చెప్పాలంటే లైమ్ లైట్లో ఉన్న ఫ్యామిలీ ఇస్ సంథింగ్ యూ యూస్ టు, చిన్నప్పటి నుంచే చూసారు. అండ్ ఐఎమ్ యూస్ టు ఇట్, బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బీయింగ్ ఇన్ దాట్. యా, మీకు ఎప్పుడు రాలేదు నాచురలీ మీకు అది, అందులో మీరు కూడా రావాలని ఇట్ డిడ్ కమ్ టు? అసలు లేదు. పేరెంట్స్ ని చూసారు, ఇప్పుడు హస్బెండ్ ని కూడా చూస్తున్నారు. కెన్ ఐ జస్ట్ పాయింట్ అవుట్ వన్ థింగ్, సారీ. Like when Tata was a CM, I believe when Amma was in college, medical college, people would ask her, "Mi nana garu em chestaru ante lawyer andi," ani cheppesi urukunevaru. She never used to mention that he was CM, so she always stays away. దాని గురించి మీ థాట్స్ ఏంటంటే, జనరల్లీ బికాస్ అవకాశం వెతుక్కొని మరీ బయటికి రావాలనుకుంటున్న రోజు మెజారిటీ అలాగే ఆలోచిస్తారు కదా? అంటే రియాక్షన్ టు ఇట్ ఇష్టం ఉండేది కాదు. సో ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్, వన్ అందరితో పాటు లాగా ఉండటం ఇష్టం, రాదర్ దెన్ బీయింగ్ స్పెషల్. లో ప్రొఫైల్ గా యు వాంట్ టు జస్ట్ బి ఎ సైలెంట్ అచీవర్. Low profile. Yeah, no, and we respect that. It's your personality, we respect that. But how was growing up in Guntur, ma'am? Tarvata me schooling and me Hyderabad kuda annaru. Schooling and college years lo me major influences enti? Intlo, of course, I'm sure your parents. Parents first, main ga parents. Iddaru amma nana different thoughts tho unde vallu. Nanemo baga simple ga undali ani, helpers anta meda depend avagoddu ani atla సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలని నేర్పేవారు. ఆ ఐడియాలజీతో ఉన్నాయి. అమ్మేమో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, బీ స్ట్రాంగ్ అని, అంటే నో ఇన్ఫీరియర్ టు ఎనీ వన్ అన్న ఇది నేర్పేది. సో దే ఆర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత గురువి, ఐ మీన్ గురువి. వెరీ నైస్. అండ్ వాట్ అబౌట్ యువర్ సిబ్లింగ్స్? మై సిబ్లింగ్స్, నాకు ఇద్దరు సిస్టర్స్ అండ్ వన్ బ్రదర్ ఉన్నారు. మై సిస్టర్ వాళ్ళు, అంటే పెద్ద అక్క ఏమో తను బ్యాంక్లో వర్క్ చేసేది, అండ్ దెన్ షీ మూవ్డ్ ఇన్ టు ప్రొడక్షన్ లైక్ జస్ట్ ఎలో అని వాళ్ళ కంపెనీ ఉండి టీవీ సీరియల్స్ అండ్ మూవీస్ తీశారు. అండ్ మై సెకండ్ సిస్టర్ షీ హెస్ డన్ హర్ ఎంకామ్, బట్ షీ చోజ్ నాట్ టు వర్క్ అండ్ దే హ్యావ్ హాస్పిటల్స్, సెవరల్ హాస్పిటల్స్, కిమ్స్ అని. Right. And my brother is no more, unfortunately. And tanu contractor ga undi anni
He has actually built our Sunshine and KIMS, and he's done lots of construction work and all. So strong support system. Yes. Karakanga Japan. Very, very close knit family. Close-knit family. Like, I put very close to my siblings and parents, and my brother are no more, but my sisters are there, and we are all very close. For me, na family, my immediate family, that is my husband, my children, and their spouses, yeah. and then my siblings and their spouses. Yeah. I'm very emotionally attached to them, and vaalato unte very happy ga untundi naaku. ఇక్కడ మీ ఈ చిన్ని ప్రపంచం అండ్ ఆల్సో యువర్ వర్క్ దీంతోనే మీ టైం సరిపోతుంది. మై వర్క్ ఇస్ ఇట్స్ లైక్ ఐ రియల్లీ ఎంజాయ్ మై వర్క్. వర్క్ ఇస్ వర్షిప్. Yes. And I am very happy at these two places, at work and at home. And time kuda saripothundi kada. You won't have energies for anything else. As such, a very content, happy person, because I enjoy this as well as that. Career aspirations ever influenced chesaru ma'am? Nana always wanted మనం డాక్టర్ అవ్వాలి అని చెప్పేవారు. సో అట్లా నాకు ఐ హ్యావ్ టు బికమ్ ఎ డాక్టర్ అన్న ఉండేది. మీ ఫస్ట్ జనరేషన్ డాక్టర్ మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్. దెన్ మై బావగారు, అంటే మై సిస్టర్స్ హస్బెండ్ ఈజ్ ఎ కార్డియోథరాసిక్ సర్జన్, దెన్ గుర్వి అండ్ మై చిల్డ్రన్, మై సన్ ఇన్ లా, అందరు ఇప్పుడు డాక్టర్స్. అనుకోకుండా ఇట్ బికేమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్. సో నాన్న వాళ్ళ నాన్న ఎప్పుడు అనేవారు డాక్టర్ అవ్వమ్మా అవ్వు అవ్వు అని. సో ఐ చూస్ టు become a doctor, and I enjoy it. I have no regrets at all. I really enjoy my profession. Beautiful, no? Chala baga chepparu. And on that note, I'll move to Kavya. Obviously, Amma and you have had different generational upbringing, kada. Yeah. Kani, if you were to draw a parallel, Amma childhood influences and me childhood influences, what are your thoughts on it? How different was her journey compared to yours? I don't know what difference, but one thing is both, I mean, her parents, my Amma and Tata and my Amma and Nana, they are very similar in that they are very encouraging. And it's like always equality. There was, like Anna and me always treated the same. There was no gender bias. Never. I mean, I honestly speaking, I never. Concept it telido until very recently, in fact. That, okay, ila kuda chestara, ila kuda discriminate chestara. I had no idea, because it was just always equal. Bayata chusina tarvata ardhamaindi. Yeah, and once I grew up and once, and real world enter ayaka, then I was like, okay, so they can discriminate on so many levels. But it was never like that. It was such a comfortable event, because their bond itself, forget about treating Anna and me the same, just the way Amma and Nana respect each other, it's just a beautiful thing to see. And Mona itself, on happy Teacher's Day, I was wishing them both a very happy Teacher's Day, because they have taught us so much about life, about relationships. And nijanga, the way they respect each other and they look out for each other, it's just something else. So, I mean, so that's how they encourage us both to follow our dreams. And ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు డాక్టర్ అవ్వాలి అది ఇచ్చేయాలి ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. జస్ట్ లైక్ డూ సంథింగ్ బట్ డూ ఇట్ వెల్ అంతే. అంటే నేను వాళ్ళిద్దరిని చూసి బాగా ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి చిన్నప్పటి నుంచి నేను డాక్టరే అవుతాను అనుకున్నాను. అప్పుడు లైక్ స్టాంప్ పడిపోయింది. ఓకే, మీకు తెలియకుండానే మీరు చాలా షోర్ షార్ట్ గా ఇచ్చే అంతే. అంటే ఐ యూస్ టు అంటే వాళ్ళతో క్లినిక్స్ కెళ్ళి హాస్పిటల్స్ కెళ్ళి ఐ యూస్ టు బి లైక్ వావ్ దిస్ ఇస్ సంథింగ్. అంటే పేషెంట్స్ యూస్ టు కమ్ ఇన్ పెయిన్ అండ్ గో బ్యాక్ లైక్ దిస్ నానస్ ఐ యూస్ టు సీ హిమ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ ఇలా స్పైన్ ప్రాబ్లమ్ ఉంది, నీ ప్రాబ్లమ్ ఉంది, దే వాంట్ ఏబుల్ టు వాక్ అండ్ ఇప్పుడు దే ఆర్ వాకింగ్ అండ్ హౌ మచ్ దిస్ టు అంటే యు సా ద సర్వీస్ పార్ట్ ఆఫ్ ఇట్. యా, ఐ సా ద సర్వీస్ పార్ట్. అండ్ అమ్మ అంటే బ్రింగింగ్ న్యూ బోర్న్ ఇన్ టు ద వరల్డ్ ఇస్ అండ్ అది చూసి ఐ వాజ్ షూర్. ఫస్ట్ ఐ థాట్ ఐమ్ గోయింగ్ టు ఆర్థోపెడిక్స్. అది ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ అని కూడా గుర్తించారా మీరు? బికాజ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్, రైట్? యా, సో అంటే చిన్నప్పుడే కదా అంత ఆలోచించలేదు. తర్వాత ఆఫ్ కోర్స్ అంటే you said adu okay dream undindi annaru kada. And once I got into it, I was like, okay, this isn't as easy as I thought it would be. But like so I've learned that from both of them. They enjoy their work thoroughly, so you know every day is like is to enjoy. You don't feel like it's hard work. Mee chinnappudu gurinchi manam maatladukunte oka topic గురించి మాట్లాడుకోకుండా మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళలేము. అదేంటో మీకు తెలుసు. సో నౌ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ మూవీకి. తెలియకుండానే యూ బికేమ్ అ చైల్డ్ సూపర్ స్టార్ ఇన్ దోస్ డేస్, ద 90s గోల్డెన్ ఇరా. దాని గురించి మీరు చెప్పండి. హౌ డిడ్ ఇట్ కమ్ అబౌట్ అండ్ ఫస్ట్ నేను అమ్మ చెప్తారేమో బికాజ్ యు వర్ టూ యంగ్ కదా. అవును, అమ్మ ఇస్ బెటర్ పర్సన్ టు టెల్ యు అబౌట్. ఎలా వచ్చింది అమ్మ? అంటే యాక్చువల్లీ మేము ఇంగ్లాండ్ లో ఉండే వాళ్ళము. అమ్మ వాళ్ళ కోసము, అక్క వాళ్ళ కోసము ఫ్యామిలీ వీడియోస్ పంపించే వాళ్ళం.
హోమ్ వీడియోస్ పంపించేవాళ్ళం. సో ఒక దాంట్లో కావ్య ఒక బాక్స్లో కార్డ్బోర్డ్ బాక్స్లో కూర్చొని ఒక స్టోరీ చెప్తా ఉంటుంది అంతా. అది ఇంటికి హోమ్ వీడియోస్ పంపించినప్పుడు బావాను అక్క వాళ్ళు చూసి దేవర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ వాళ్ళు లిటిల్ సోల్జర్స్ అప్పటికి ప్లాన్ చేసుకున్నారు. సో దేవర్ లుకింగ్ ఫర్ ద గర్ల్. సో ఇది చూసి ఓ షీఈస్ డూయింగ్ సో వెల్ వై డోంట్ వీ గెట్ అని ఇంకా అక్క వచ్చేసింది ఇంగ్లండ్కి. వచ్చి నేను తీసుకెళ్తున్నాను కావ్యాని మూవీలో యాక్ట్ చేశాను. ఫ్యూ ఇయర్స్ అక్కడ ఉన్నారు కదా. సో షీ వాజ్ 7 వెన్ వీ కేమ్ బ్యాక్ బట్ ఫర్ ద మూవీ ఇట్ వాజ్ హర్ థర్డ్ బర్త్డే అయ్యింది వచ్చేసింది మూవీ షూటింగ్ కోసం. షీ వాజ్ జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ థాట్ వీళ్ళు ఏంటి ఇట్లా కావ్యాన్ని తీసుకొని వెళ్తామంటారు, వై హౌ విల్ షీ యాక్ట్, షీ మైట్ సే షీ మిస్సెస్ అస్ అండ్ షీ మైట్ కమ్ బ్యాక్ అని. కానీ షీ అక్క అంది లేదు నేను తీసుకెళ్తాను అని తీసుకెళ్ళిపోయింది. ఆదర్శ్ అండ్ కావ్య ఇద్దరే వచ్చేసారు అండ్ షీ థాట్ అంటే బయటకు వెళ్తామో ఏదో తిరగటం అనుకొని వెళ్ళిపోయింది. దానికి తోడు ఆదర్శ్ వచ్చేది అండ్ షీ స్టేట్ విత్ దెమ్ ఫర్ 3.5 మంత్స్ అండ్ షూటింగ్ అది చేసింది. లాస్ట్లో టువర్డ్స్ ద ఎండ్ జస్ట్ ఒక 15-20 డేస్ అప్పుడు మేము వచ్చాము. అప్పుడు అసలు ఫోన్స్ సెల్ ఫోన్స్ లేవు బట్ వీ కుడ్ కాంటాక్ట్ రెగ్యులర్ ఫోన్లు చేసేవాళ్ళము. అక్క వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని అప్పుడప్పుడు అడిగేదంట పెద్దనాన్న ఎందుకు చేయాలి నేను ఇది. అప్పుడు తెలియకపోయిన తర్వాత తెలిసిందా కావ్య ది ఇంపాక్ట్ యువర్ రోల్ హ్యాడ్? యా నిజంగా అప్పుడు ఐ హ్యాడ్ నో ఐడియా బట్ టిల్ నౌ యూ వోంట్ బిలీవ్ టిల్ నౌ పీపుల్ టెల్ మీ దాట్ విత్ వీ యూస్ టు వాచ్ యువర్ సాంగ్స్ వైల్ గ్రోయింగ్ అప్. ఇప్పుడు మా పిల్లలకి అన్నం పెట్టాలంటే ఆ పాట పెట్టాల్సింది. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ సో హావింగ్ గూస్ బంప్స్. నా పేషెంట్స్ చెప్తారమ్మా నా మా అమ్మాయి మీ కూతురు ఫ్యాను ఒకసారి కల్పియండి ఇప్పటికి టెల్ మీ మా పిల్లలందరూ మీ అమ్మాయి ఫ్యాను అని. ఇన్ఫాక్ట్ హాస్పిటల్లో కూడా మా సీనియర్స్ ఉన్నారు కదా దట్స్ ద ఫస్ట్ ఇంప్రెషన్ దే హ్యావ్ వెన్ దే సా మీ. సో దెన్ ఐ వాజ్ గోయింగ్ ఆఫ్టర్ దెమ్ ఫర్ రిగార్డింగ్ అ పేషెంట్ పరిగెత్తుకుంటే అయితే ఈ లిటిల్ సర్వీస్లో కూడా ఇలానే పరిగెత్తావు కదా అంటే సార్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. బట్ ఎవ్రీ ద వన్ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ డజంట్ కేర్ మచ్ ఫర్ హూ ఇస్ మై సన్ పట్టించుకోలేదు. హీ జస్ట్ టర్న్ ఆఫ్ ద టీవీ. జనరల్గా బట్ గుర్తుపడతారా బయట చూసిన వెంటనే? ఇప్పుడు రీసెంట్లీ బికాస్ మై అన్న హెస్ డన్ అ రీమేక్ ఆఫ్ ద ఒరిజినల్ సాంగ్ ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ సో పెద్ద యాక మళ్ళీ వీడియో షూటింగ్ ఆఫ్ దాట్ అది చూసి పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. తన పెళ్లికి గిఫ్ట్ గా చేశాడు ఆదర్శ్ అంటే అది ఇది కలిపి పెట్టాడు సో దానికి చాలా మంది చూసారు. సో నో దే రికగ్నైజ్ షిర్డీ వెళ్తే షిర్డీలో అక్కడ హాల్ ఉంటుంది అందరికి ఫుడ్ పెడతారు కదా అక్కడ భోజనం చేస్తుంటే వచ్చి కావ్యాన్ని రికగ్నైజ్ చేసి మేము మీ ఫ్యాన్స్ అని చెప్పి ఆఫ్టర్ దట్ అగైన్ దే స్టార్టెడ్ రికగ్నైజింగ్. ఎలా అనిపిస్తుంది కావ్య వెన్ యు రిసీవ్ ద లవ్? సో ఇన్ దట్ సెన్స్ ఐ మోర్ ఆఫ్ అమ్మాస్ డాటర్ దెన్ అవునా? ఐ యు ష్యూర్? అది కొంచెం సిగ్గేస్తుంది దెన్ కొంచెం వెర్రిగా నవ్వేసి హౌ డస్ నానా టేక్ ది అటెన్షన్? నానా లవ్ హిల్ లవ్స్ ఇట్ నానా ఫీల్ సో ప్రౌడ్ హి లవ్స్ ఇట్ యా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బట్ దెన్ ఎక్స్ప్రెషన్ ఉండకపోవచ్చు బట్ లోపల ఐ మీన్ ఐ డెఫినెట్లీ ఫీల్ నైస్ అబౌట్ ఇట్ ఇన్ దట్ టు ద జనరేషన్స్ అండ్ దిస్ నెక్స్ట్ హోల్ జనరేషన్ హూస్ వాచింగ్ ఇట్ హూస్ రిలేటింగ్ టు ద మూవీ కాబట్టి అండ్ జనరేషన్స్ విల్ కంటిన్యూ విల్ కంటిన్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హావ్ టోల్డ్ మై పెద్ద బికాజ్ అలాంటి మూవీ తర్వాత రాలేదండి. అంత ఆథెంటిక్ కాన్సెప్ట్ ఉన్న మూవీ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఆ ఏజ్ లో క్యాప్చర్ చేసింది రాలేదు. యా ఇన్ఫాక్ట్ నేను పెద్ద గంగరాజు పెద్దనాకి ఐ జస్ట్ రీసెంట్లీ టోల్డ్ హిమ్ దట్ సేమ్ డైలాగ్. Second generation and generations to come ki this is going to just be an everlasting movie and the people just relate to it. Police station lo when you say bye I naak telsin vaalle entha mandi adi imitate chestunnara dialogue so without knowing I think oka artist vachesindi kaavya baitiki tarvata eppudaina did you think of nurturing the artist in you? Never really. Never ante shooting aipoyaka I had gone back to UK. Okay so inka just went off in the flow like that. Aalochana achinda అస్సలు రాలేదు ఎప్పుడు రాలేదు టైం లేదేమో. ఒకరిద్దరు అడిగారు పాప యాక్ట్ చేస్తుందా తను మా మూవీలో అది ఇది అంటే నో వీ హ్యావ్ నో ఇంటెన్షన్స్ అని అదైతే ఫ్యామిలీది ఉంది కాబట్టి చేసింది. బట్ అప్పుడు అనుకోలేదు కదండి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. అసలు అనుకోలేదు అసలు వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు చేస్తుందో చేయదో అని అనుకున్నాం. బట్ అంతా ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు గంగరాజ్ గారు అండ్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు ఓన్లీ వన్ థింగ్ ఐ రిమెంబర్ ఇస్ దాట్ ఐ హ్యాడ్ రియల్లీ కర్లీ హెయిర్ అంటే కర్లియర్ దాన్ దిస్
సో పెద్దమ్మ పాపం రోజు కష్టపడి జడలేయడానికి నేను రోజు కైకై అని అరిచేదాన్ని. లేదు బట్ అంటే మరీ మూడేళ్ల వయసులో అన్ఫేర్ అనుకో అని చెప్పమని, బట్ గుర్తున్నంత వరకు ప్లీజ్ మాతో పంచుకోండి. ఇట్ వాస్ ఫన్, నాకు అంటే ఐ రిమెంబర్ ఇట్ వాస్ ఫన్, వి యూస్ టు గో టు సీక్వెన్సెస్. ఏమన్నా గుర్తున్నాయా? ఐ రిమెంబర్ ఆ హేస్ ట్యాగ్ లో ఊర్లో ఒక పాట ఉంటుంది సరేలో ఊరుకో పాటలో, ఐ వాస్ ఇన్ ద హేస్ ట్యాగ్, బయటికి రావాలి కుహు కుహు అని, దానిలో ఇరుక్కుపోయా ఒక 5-6 షాట్స్, దాని నుంచి బయటికి రాలేకపోయాను. అండ్ దెన్ దేర్స్ వన్ ఇన్ దట్ అడగాలనుంది ఒక డౌట్ పాటలో, టూ నెస్ట్స్, ఐ థింక్ వేర్ సిట్టింగ్ ఇన్ నెస్ట్ అండ్ ఇట్ గోయింగ్ అప్ అండ్ డౌన్. ఐ రిమెంబర్ ఇట్ వాస్ సో హార్డ్, అంటే ఆ షార్ట్ వాస్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్. కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ రిమెంబర్, అండ్ దెన్ మా ఫాదర్ ఓ టైగర్ పాటలో వీ హావ్ టు సిట్ ఆన్ దిస్ లెడ్జ్, వాళ్ళు డాట్స్ ఇలా ఫోర్ హెడ్ లో ఇలా పెద్దనా, నేను ఇక్కడ కూర్చోను, అక్కడ పెద్ద గ్యాప్ ఉంది, నేను కూర్చోలేదు, నేను కూర్చోను అంటే హిట్ చేంజ్ ద హోల్ సీన్, హి మేడ్ మీ షూట్ ద గన్ అండ్ షూట్ ద డాట్. సో ఐ రిమెంబర్ దే హడ్ టు మోడిఫై క్వైట్ అ ఫ్యూ సీన్స్, నాకు కొంచెం నేను ఇది చేయను చేయలేను అది కొంచెం. బట్ తర్వాత టీంలో నుంచి ఎవరైనా టచ్ లో ఉండడం కో యాక్టర్స్? ఇన్ఫాక్ట్ బాలాదిత్య గారు, బట్ అమ్మ వాస్ సేయింగ్ నా పెళ్ళి అప్పుడు అన్న హ్యాడ్ రీక్రియేటెడ్ ద సాంగ్ కదా, అయితే మళ్ళీ హీ జస్ట్ హీ ఆన్ అ లాంగ్ షాట్ వీ వర్ నాట్ ఇన్ టచ్ యాక్చువల్లీ దోస్ మెనీ ఇయర్స్. ఆ సాంగ్లో మేబీ ఇల్ బి నైస్ ఇఫ్ ఇన్కార్పొరేట్ అగైన్ అని హీ కాల్డ్ హిమ్, అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ సో గ్రేస్ఫుల్లీ యాక్సెప్టెడ్. హీ వాజ్ టీచింగ్ సిఏ క్లాసెస్ అనమాట, ఐ థింక్ విజయవాడ కాకినాడలో హీ వాజ్ టేకింగ్ క్లాసెస్. అన్న కాల్ చేస్తే ఇట్ ఇస్ అట్ డ్రాప్ ఆఫ్ అ హ్యాట్ హీ సెడ్ ఐల్ కమ్ బ్యాక్ టు దిస్ లేటర్, ఫ్లైట్ ఎక్కేసారు వచ్చేసారు. ఇట్ ఇస్ కేమ్ అండ్ హీ షాట్ విత్ అస్ ఆల్ ది సీక్వెన్సెస్, అండ్ సిన్స్ దెన్ వీ హవ్ బీన్ ఇన్ టచ్ కంప్లీట్, లైక్ అకాడమిక్ లైఫ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో అకాడమిక్ వేర్ డిడ్ యూ స్టడీ, ఏ స్కూల్లో చదివారు? హైదరాబాద్ లోనే పెరిగారా మొత్తం? యా, సో టిల్ థర్డ్ క్లాస్ వరకు ఐ వాస్ ఇన్ యూకే, దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ వాస్ ఇన్ నోబెల్ స్కూల్. ఇనిషియలీ నోబెల్ స్కూల్లో చదువుకున్నా, దెన్ ఐ వాస్ ఇన్ ఓక్రిడ్జ్ టిల్ 10. ఓకే, దెన్ బికాస్ ఐ వాస్ ఫిక్సేటెడ్ ఆన్ మెడికల్ కాలేజ్ ఐ వెంట్ ఫిజీ ది బైపీసీ, దే హ్యాడ్ అ కోచింగ్ థింగ్ ఫర్ దీస్ నేషనల్ ఎగ్జామ్స్, అండ్ దెన్ ఐ వెంట్ టు మణిపాల్. బట్ మీకు ఓరియంటేషన్ ఉండిందా టు స్టడీ? యా, ఐ వాస్ క్వైట్ ఇంట్రెస్టెడ్, దట్ వాస్ బిట్ ఆఫ్ అ నర్డ్, ఐ యామ్ స్టిల్ బిట్ ఆఫ్ అ నర్డ్, ఐ గాట్ దట్ ఫ్రమ్ అమ్మ, నాట్ ఫ్రమ్ నాన్న, నాట్ ఫ్రమ్ నాన్న. అంటే మేము ఏం చెప్పకుండా తనే చదువుకుంటుంది, వి డోంట్ హావ్ టు టెల్ హర్ ఎనీథింగ్, అట్లా ఉండేది ఆదేశ్ తో మేము కూర్చోవాలి వాడు పక్కన చదువుకోరా అని. డైరెక్షన్ చేయాలి, మూవీ తీయాలి, అది ఉండేది. డాక్టర్ అంటే డాక్టరే, ఇంకా ఆ ట్రాక్ లోనే వెళ్ళిపోయాను. అసలు వేరే ప్రొఫెషన్ అయినా వేరే డిస్ట్రాక్షన్స్ ఎక్కడ లేవు అసలు. సో దట్ వే ఐ వాస్, యా, అంత ఫోకస్డ్ గా ఎలా పెంచారు పిల్లలు? ఐ డోంట్ నో, జస్ట్ ఐ థింక్ వి విల్ లక్కీ అంటే, అండ్ ఆనెస్ట్లీ దే నెవర్ వన్స్ హావ్ సెడ్ డాక్టర్ అవ్వు, డాక్టర్ అవ్వు, ఎంబీబీఎస్ చేయ, ఎప్పుడు లేదు. ఆల్వేస్ లైక్ జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్, జస్ట్ బి కంఫర్టబుల్ ఇన్ వాట్ యు డూయింగ్ అండ్ డు ఇట్ వెల్, అండ్ బికాజ్ యు మే బి నోయింగ్ కదండి, దీస్ డేస్ ఇట్స్ నాట్ ఈజీ టు హావ్ అ సింగిల్ మైండెడ్నెస్, వి గెట్ డిస్ట్రాక్టెడ్ సో ఈజీలీ, చాయిసెస్ ఎన్ని ఉన్నాయి, బట్ అలాంటప్పుడు ఇట్స్ గుడ్ దట్ సింగిల్ ట్రాక్ మైండ్ ఉండింది. యా, సో it was pretty. So yeah, atarvata college ayin tarvata, it was after college and think anukuna enough of being away from home, college kelle mundu kuda nenu amma idra ante ela undindante roju school nunchi vachaka amma tho 2 gantalu ivalu em em jarigayi, evarto em maatladanu, everything like point by minute to minute osa gochinatte cheppara. Ah, nenu alag undedan amma ammato until Gurvareddy garu came into my life. Then I hit that path and I thought you were going to say then I started reporting to him. Then she used to be like that until she got married. Now she tells her. So what happens then? You stop sharing? Ledu. What happens is then పార్ట్నర్ కి చెప్పుకుంటారు కదా, సో ఇంకా మళ్ళా ఇంకొకరికి చెప్పడానికి ఇట్ గెట్స్ టూ టీడియస్. నో, బట్ స్టిల్ ఐ ట్రై మై బెస్ట్. అంటే అప్పుడు కాలేజ్ కి వెళ్ళే ముందు ఇంకా సడన్లీ ఇట్ హిట్ అస్ వన్ డే, అంటే ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళిపోతావు, రోజు ఎలా కబుర్లు చెప్పుకోవాలి, డైలీ డీటెయిల్స్ ఎలా రిపోర్ట్ చేయాలి, అంటే ఓకే ఫోన్ ఉంటుంది బట్ స్టిల్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ అని
రోజు యు వోంట్ బిలీవ్ మీ మ్యామ్ ఈవినింగ్ వచ్చిందంటే గడేసేసుకొని బికాజ్ అన్న నాన్న యూస్ టు స్కోల్డ్స్ ఇద్దరం సోకాలు 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 మణిపాల్ లో చదువుకుంది సో షీ హ్యాడ్ టు గో టు హాస్టల్ హాస్టల్కి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వి వుడ్ బి లైక్ మిస్సింగ్ ఈచ్ అదర్ అని అండ్ అది చూస్తే వాళ్ళిద్దరు తిట్టేవాళ్ళు మమ్మల్ని మై సన్ అండ్ మై హస్బెండ్ అంటే అంటే యూ హ్యాడ్ సో మచ్ టు షేర్ అండ్ పంచుకో యా అండ్ ఐ యామ్ లైక్ హౌ కెన్ ఐ డు దిస్ హౌ కెన్ ఐ లీవ్ అమ్మా అండ్ నాన్న ఆఫ్ కోర్స్ బట్ అమ్మ తో దట్ యు నో దట్ ఎమోషనల్ అమ్మ హస్ ఆల్వేస్ బీన్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఐ యూస్ టు కాల్ హర్ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అమ్మ ఇలా అయింది ఇలా క్లాస్ లో ఇది నేర్పించారు తర్వాత ఇదైంది సో దట్ రిపోర్టింగ్ కంటిన్యూడ్ బట్ మ్యామ్ మీరు ఈ స్పేస్ క్రియేట్ చేశారు కదా వేర్ యువర్ చైల్డ్ కమ్స్ అప్ టు యూ అండ్ ఓపెన్స్ అప్ ఈ ట్రస్ట్ మీరు ఎలా క్రియేట్ చేశారు ఇట్స్ నాట్ ఈజీ రైట్ సో హౌ డు యూ ఐ థింక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అమ్మా ఇట్స్ జస్ట్ లైక్ ఐ డోంట్ నో వి లక్కీ అనుకోవాలి అండ్ ఎప్పుడు ఐ ఎంకరేజ్డ్ టాకింగ్ టు అస్ అండ్ నాకు ఎక్కువ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను వాళ్ళు ఏం చెప్తే వాళ్ళతో ఆడుతుంటాను వాళ్ళతో కూర్చొని ఐ థింక్ టూ మెనీ రెస్ట్రిక్షన్స్ పెట్టకపోవడం జడ్జ్ చేయకపోవడం ఐ థింక్ దట్స్ రియల్లీ ట్రూ అండ్ మేడ్ యూ కంఫర్టబుల్ ఇద్దరు ఎప్పుడు అది చేయొద్దు అది చేయకూడదు ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్ ఇట్ వాజ్ వెరీ ఓపెన్ కాన్వర్సేషన్ అండ్ ఎవ్రీ అంటే నిజ నా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా తిడతారు తెలుసా అంటే వాళ్ళ లైఫ్ లో కూడా ఏం జరిగేదో నేను అన్ని అంటికి చెప్తావా దీని గురించి దాని గురించి తిట్టేవాళ్ళు ఆ హ్యాబిట్ అయితే నాకు ఎప్పటికీ పోదు ఐ కంటిన్యూ డూయింగ్ దిస్ వండర్ఫుల్ సో కెరీర్ మీద మీకున్న ఒపీనియన్ గురించి పంచుకున్నారు తర్వాత పర్సనల్ స్పేస్ మీకు ఎంత ఇంపార్టెంటో కూడా చెప్పారు ఇవి కాకుండా యువర్ అదర్ ఇంట్రెస్ట్ హాబీస్ జనరలీ ఆల్సో మీ ఫ్యామిలీలా కలిసినప్పుడు ఏం చేస్తారు టు హ్యావ్ ఫన్ టెన్నిస్ నాకు బాగా ఇష్టం టెన్నిస్ సో నాకు టెన్నిస్ అనేది ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఉండటం ఇష్టం సో కావ్య ఆడుతుంది ఆదర్శ్ ఆడతాడు నా కోడలికి నేర్పించుకున్నాము హర్ష అండ్ అల్లుడు ఆడతారు సో వి ఆల్ ఎంజాయ్ ప్లేయింగ్ టెన్నిస్ అండ్ వి ఎంజాయ్ ప్లేయింగ్ గేమ్స్ క్యారమ్స్ కానీ అందరు కూర్చొని ఆడుకోవటం ఎక్కువ ఇష్టపడతాం దంచరాజ్ ఆర్ డిక్షనరీ అంటే యూ ఫీల్ ఇట్ బిల్డ్స్ ద ఫ్యామిలీ స్పిరిట్ అంటే పర్ఫెక్ట్ ఈవినింగ్ ఫర్ అస్ వుడ్ బి జస్ట్ ఇంట్లో జస్ట్ హ్యావ్ డిన్నర్ టుగెదర్ ఇలా గేమ్స్ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కబుర్లు 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 లాట్ ఆఫ్ కబుర్లు సో మనం ఇప్పుడు ద సూపర్ స్టార్ ఆఫ్ యర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే కాసేపు సో అంటే ప్రొఫెషనల్గా గురువారెడ్డి గారు ఎంతైతే స్థాయికి వచ్చారో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బికాజ్ ఎవ్రీబడి నోస్ ద క్రెడిబిలిటీ విచ్ గాట్ హిమ్ దేర్ బట్ యాడెడ్ టు దట్ ఆ చామ్ ఆ హ్యుమానిటేరియన్ సైడ్ ఏదైతే ఉందో ఐ థింక్ దట్స్ ది ఎక్స్ ఫ్యాక్టర్ కదా విచ్ మేక్స్ హిమ్ ద సూపర్ స్టార్ సో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే తెర మీద ఇంటర్వ్యూస్లో లేకపోతే కలిస్తే కానీ మనకు యాక్చువల్లీ ఇన్సైడ్ స్టోరీ తెలియదు కదా సో మీరు యాజ్ అన్ ఇన్సైడ్ ఇన్ హౌస్ మెంబర్ మీరేం చెప్తారు మీ మాటల్లో ఆయన చాలా జెన్యున్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ వార్మ్ ఎవరైనా తన దగ్గరికి రాగానే వాళ్ళని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు ఎంత కంఫర్టబుల్గా చేస్తారంటే వాళ్ళు దే ఫీల్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వాళ్ళు జెన్యున్లీ ఫీల్ దట్ ఓకే మేము గురువారెడ్డి గారికి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ అనుకుంటారు అండ్ మీరు నేను చెప్తే అతిశయోక్తి అనుకుంటారు కొందరు పేషెంట్లు ఆయనతో గడపచ్చు టైము ఆపరేషన్ చేసుకుంటే ఆయన రోజు వచ్చి మమ్మల్ని కలుస్తారు సో వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్ అని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు సో ఐ మీన్ నేను చెప్తే బాగోదు మా ఆయన గురించి నేనే చెప్పుకున్నట్లు ఉంటుంది బట్ ఇట్ ఈస్ జెన్యున్ యా కావ్య ఇన్ యువర్ వర్డ్స్ అబౌట్ డాడ్ హీస్ అ వెరీ జెన్యున్ పర్సన్ అండ్ హీస్ జస్ట్ సచ్ వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట హిస్ లైఫ్ ఇస్ లైక్ అన్ ఓపెన్ బుక్ అంటే చాలా మంది లిటిల్ రిజర్వ్డ్ అబౌట్ వాట్ టు సే right and how much to share about their life but Nana is an open book and he loves to share he loves people he loves having everybody together ante career lo enta excellence aina pursue chesaro personal relationships also were as important to him right very very important because chaala mandi oka sari ante once you get the taste of it koncham ee side ignore chestaru it doesn't matter to them right but sir case lo ala gaadu adhi evaraina okati kavale ani anukunte adi next day vaalla intlo untadi Wow. It's not just మా కోసం అనే కాదు నో నో ఎనీబడీ ఎవరికైనా సరే హాస్పిటల్లో అయినా ఎవరైనా ఇది చాలా బాగుంది అని అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆ ఫ్యాన్ బాగుంది అని అన్నారంటే మీకు నెక్స్ట్ డే ఆ ఫ్యాన్ కొని పంపిస్తారు థాట్ఫుల్ అయితే తనకి ఇష్టం అట్లా ఎవరికైనా ఇష్టమైంది వాళ్ళకి ఇవ్వటం
జనరల్గా ఇలా విశాలమైన హృదయం ఉన్న వాళ్ళు ఉంటే మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అబ్బా వాట్ ఇస్ దిస్, మాకు మాకు కూడా అటెన్షన్. బట్ ఇన్ యువర్ కేస్ ఐ డోంట్ సీ దట్. అంటే మాకు ఎలాగో ఇస్తారు అటెన్షన్, అందరికీ. అది ఎవరు వచ్చిందండి ఆ నేచర్, ఎవరికి వచ్చింది తర్వాత మీ ఇద్దరిలో ఎవరికి వచ్చింది కావ్య? ఐ వుడ్ అంటే ఐ థింక్ అన్న లిటిల్ మోర్ దెన్ వి, అంటే నువ్వు బోత్ ఆఫ్ అస్. బట్ అంటే లైక్ నానే విల్ గో టు ఎనీ లెంత్ అన్నమాట టు ప్లీజ్ సమ్వన్ ఆర్ టు మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. హీల్ గో దట్ ఎక్స్ట్రా మైల్ విచ్ అన్న డస్ టు. హీస్ లైక్ ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్ హ్యాపెన్ యూ క్యాన్. ప్రతిదీ రోజీ జర్నీగా ఉండదు, ఒక స్థాయికి రావాలంటే ఎన్నో ఎత్తుదిగ్గులు కూడా పడాల్సి వస్తుంది అని. సో డీటెయిల్గా చెప్పుకోకపోయినా అట్లీస్ట్ ఎప్పుడైనా కొంచెం కష్టంగా అనిపించిన టైము లేకపోతే టెస్టింగ్ టైం ఏదైనా ఎక్స్పీరియన్స్ మీకు గుర్తొస్తుందా? చాలా ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ ఈజీ థింగ్. ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాము. అంటే మేము పెళ్ళైనప్పుడు మొదట్లో మాకు ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు. అండ్ ఆదర్శ్ ఆల్రెడీ ఉన్నాడు. దే వాజ్ ఎ టైం ఆదర్శ్ని తీసుకొని ఇమ్యునైజేషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆ వ్యాక్సినేషన్కి డబ్బులు లేవు అనేసి వెనక్కి వచ్చేసాం. బికాజ్ వి డిన్ హ్యావ్ మనీ. అండ్ దెన్ అప్పుడు డాక్టర్కి ఇవ్వటానికి లేదు, మళ్ళీ తర్వాత వెళ్దాం లేవు, అండ్ విల్ గెట్ సమ్ మనీ అండ్ దెన్ గో అని. సో దే వర్ సమ్ డిఫికల్ట్ టైమ్స్. అండ్ దెన్ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లాండ్లో టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ అండ్ వర్కింగ్ వాజ్ డిఫికల్ట్. సో ఎప్పుడైనా పిల్లలకి జ్వరం వస్తే వాళ్ళకి డ్యూటీ ఉన్న రోజు వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, ఇట్ యూస్ టు బి డిఫికల్ట్. మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్ని ఎస్. సో అట్లా చాలా కష్టాలే పడ్డాము. బట్ దెన్ నౌ ఇఫ్ యూ లుక్ బ్యాక్, ఓకే ఇట్ వాజ్ జస్ట్ వీ కుడ్ డూ ఇట్, వీ కుడ్ డీల్ విత్ ఇట్ అనిపిస్తుంది. బట్ అంటే నిరుత్సాహ పడకుండా వాట్ యూ థింక్ కెప్ట్ యూ గోయింగ్ మ్యామ్? వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్ యూ ఫీల్ అదర్వైజ్ ఆల్సో జనరల్లీ మనం మాట్లాడుకుంటే? అంటే ఆ కష్టాలన్నీ చిన్నప్పుడు వచ్చినాయి. చిన్నప్పుడు అంత నిరుత్సాహం ఉండదు అనుకుంటా. సో వి కుడ్ గో హెడ్ ఇన్ ఫ్యాక్ట్ యు సే దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ దేర్ లైఫ్. అండ్ వి కుడ్ స్టిల్ హావ్ ఫన్. అండ్ yes, మనీ వాజ్ ఓన్లీ థింగ్. అది చేయగలము, వి కెన్ ఎర్న్ ఇట్ అన్న ధైర్యం ఉండేది. సన్షైన్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత లేదా మీ చుట్టుపక్కల పియర్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే మీకు 100% సపోర్ట్ వచ్చిందా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి, లేకపోతే అక్కడ కూడా ఏమైనా డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? అసలు ఏమీ, అసలు ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. మా అన్న మాకు కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేశాడు. వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ఆల్. లేదు స్పెసిఫిక్గా ఎందుకు అంటే దిస్ ఆల్సో వి యూజువలీ కవర్ అండ్ పీపుల్ షేర్ దట్ లేదు నానా మాట్లాడినారు అయినా మేము పట్టించుకోలేదు వి వెంట హెడ్ అని. కానీ మీ కేసులో అది అప్లై అవ్వదు, ఎందుకంటే మీరు పర్సనల్ రిలేషన్షిప్స్కి అంత వాల్యూ ఇస్తారు కాబట్టి. ఇప్పటికీ కూడా మీరు అండ్ సార్ ఇంత వర్కహాలిక్స్గా ఉండడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి మ్యామ్? వాట్ వేక్స్ యూ అప్ ఎవ్రీడే? అదేంటో అలా పార్ట్ అండ్ పార్సల్ లాగా అయిపోయింది లైఫ్లో అంతే. ఏమనిపిస్తుంది కావ్య చూస్తే వాళ్ళిద్దరిని? అంటే ఐ ఆనెస్ట్లీ ఫీల్ దే కెన్ బోత్ టేక్ ఇట్ ఈజీ నౌ అండ్ రిలాక్స్. బట్ ఐ ఫీల్ దే విల్ గెట్ బోర్డ్ ఇఫ్ దే డూ దట్. అంటే దే ఇట్ సో ఇన్వెస్టెడ్. డస్ ఇట్ వరీ యు దట్ దే స్టిల్ వర్క్ యాస్? లేదు నాట్. అంటే అమ్మ ఇంకా షీ గోస్ ఫర్ నైట్ కాల్స్ మిడిల్ ఆఫ్ ద నైట్. మూడింటికి కార్ వేసుకుని వెళ్ళిపోతుంది డెలివరీ ఉందంటే. షీ క్యాన్ మేబీ ఆస్ సమ్వన్ ఎల్స్ టు డూ ఇట్, బట్ షీ సేస్ పేషెంట్ నా కోసం 9 నెలల నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ దెమ్, నా కోసం వచ్చారు, నేను ఉంటాను అక్కడే. యూ కాంట్ కన్విన్స్ మీ ఎనీ అదర్ వే. అవర్ సన్షైన్ మోటో కూడా పేషెంట్ ఫస్ట్. సో యా. వావ్. అండ్ లాక్డౌన్లో కూడా యూ హావ్ నాట్ టేకెన్ అ సింగిల్ డేస్ బ్రేక్? లాక్డౌన్ వాజ్ నథింగ్. ఇన్ ఫ్యాక్ట్ లాక్డౌన్లో ఎక్కువ డెలివరీస్ కొన్ని అంటే చిన్న చిన్న హాస్పిటల్స్లో ముందు చేయకుండా ఉన్నారు మొదట్లో. సో వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. సో ఇట్ గాట్ బిజియర్ ఇన్ లాక్డౌన్ ఫర్ డెలివరీస్ పార్ట్. బట్ దెన్ ఎలెక్టివ్ సర్జరీస్ తగ్గినాయి కానీ బట్ డెలివరీస్ అవి ఎక్కువైనాయి. కోవిడ్ మీద భయం పోగొట్టాలి అని అంత ఇన్ఫర్మేషన్ వాటి గురించి తెలపాలి, నాలెడ్జ్ పెంచాలి అందరికీ అని హీ డిడ్ ఆల్ ద వీడియోస్. దట్ ఆల్సో టు చాలా టైం అంటే చాలా రీసెర్చ్ చేశారు ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఎంత మంది దే గెట్ ఇన్ టచ్ విత్ యు కదా, వాళ్ళందరికీ మళ్ళీ గెట్ ఇన్ టచ్ విత్ యా. అంటే నానా హీ పేషెంట్లీ హీ విల్ ఆన్సర్ అ కాల్ ఆఫ్ ఎనీవన్. అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో 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 అడ్మిట్ అయినా హీల్ సే ఇట్స్ ఓకే, ఐ విల్ ఫైండ్ అవుట్, హీల్ కాల్ ద కన్సర్న్ డాక్టర్, హీల్ గెట్ అన్ అప్డేట్ రిగార్డింగ్ దాట్ అండ్ హీల్ గెట్ బ్యాక్ టు దెమ్. అంటే హీ అండ్ వెరీ పేషెంట్లీ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ హీ విల్ డూ దట్. So we have so many things to still learn from both of our parents. మీ వృత్తి ద్వారా మీరు యూఆర్ టేకింగ్ ఇన్ సో మచ్ కదా, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పెయిన్ అండ్ ప్లెజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మరి మీ వెంట అవుట్ ఏంటి మీరు చెప్పుకోవడం మీ పిల్లలతో? ఇడ్ యూ షేర్? ఎప్పుడైనా కొన్నిసార్లు అప్సెట్ అవుతాము, లైక్
ఎంత కష్టపడి ఎంత బాగా చేసినా కొందరు పేషెంట్ సాటిస్ఫై అవ్వకుండా రూడ్గా మాట్లాడి మనల్ని బ్లేమ్ చేసినప్పుడు ఎస్ బాధపడతాం, చాలా బాధపడతాం. బట్ అందరం డాక్టర్స్ అవటంతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఈరోజు ఇలా అయింది, మనం ఇంత కష్టపడిన వాళ్ళు ఇలా అన్నారు, అట్లా వి డిస్కస్ అండ్ దెన్ వి ఫర్గెట్ అబౌట్ ఇట్. వి విల్ స్టిల్ గో అహెడ్ అండ్ డూ వాట్ యు ఫోకస్ ఆన్ ది బ్రైటర్ సైడ్ బేసికల్లీ. అవి ఇందాక ఇంటర్వ్యూకి సెటిల్ అయ్యేటప్పుడు ఐ సా యూ హమింగ్ టు యువర్ సన్, సో దాన్ని క్యూగా తీసుకొని ఒక చిన్న పాట మాకోసం. ఓకే, లిటిల్ సోల్జర్స్ నుంచే. ఓకే షూర్. సో మై ఫేవరెట్ సాంగ్ ఇస్, అంటే ఆల్దో ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ వన్, ఐ రియలీ లవ్ వెండి వెన్నెల. సో మీరు నాతో పాడతానంటే పాడతాను, నేను హమ్ చేస్తాను, ఐ సపోర్ట్ యు. ఓకే. వెండి వెన్నెల దిగిరాయిలా అమ్మ కొంగులో చంటి పాపలా మబ్బుచ్చాటునే ఉంటే ఎలా పడిపోతానని పసిపాదాలని పరువేనే పరువా. I think that's the lyrics. She sings so well. No, just a bathroom singer. I sing with my son. Bathroom, bite up a sing really, kada? She has a good voice, no? I think so, yes. Thank you. Sarele urko. Okay. Sarele urko, pareshan enduko, chale se urlo, janale undara. Welcome to our program, sir. Hello, ma. సో మా కాన్సెప్టే మాతృదేవోభవ, కాబట్టి మీ జీవితంలో ఉన్న మాతృమూర్తుల గురించి, స్టార్టింగ్ విత్ యువర్ మదర్, అమ్మ గురించి చాలా మీరు ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పారు. అండ్ కావ్య వరకు కూడా రీసెంట్లీ యూ మేడ్ ఎ వీడియో అబౌట్ హర్ ఆల్సో. ఏమంటారు సార్, ఇక్కడ మీ భార్యామణి గారు ఉన్నారు, అండ్ వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మ్యామ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ యూ సెడ్ షీఈస్ అన్ ఎపిటమ్ ఆఫ్ ఉమెన్హుడ్ కదా. సో ఇవన్నిటి గురించి మీ మాటల్లో చెప్పండి. మాతృదేవోభవ టైటిల్ గురించి చెప్పమంటే, అమ్మంటే జన్మనిచ్చిన అమ్మాయి అక్కర్లా, అమ్మ తనను చూపించే ఏ ఆడపిల్ల అయినా అమ్మగారిందే అనిపిస్తుంది నాకు. నేను అమ్మని ఆవులో చూస్తాను, నా కూతురులో చూస్తాను, నా కోడల్లో చూస్తాను, నా స్నేహితురాల్లో చూస్తాను, వాళ్ళందరూ అమ్మాయి. ఎందుకంటే అలసిపోయినప్పుడు వచ్చినప్పుడు దగ్గర ఉండి భోజనం పెట్టి ఎట్లా ఉన్నావు అని ఆప్యాయత పంచడంలో అది అమ్మతనం, అది అమ్మకే బ్రాండ్. అది ఎవరు చూపించినా అది అమ్మాయి. సో అందుకని ఐ సీ లాట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయి నారు. సో ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్ అంటారు బేసిక్లీ. అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను చాలా, నేను ఆమె వెరీ ఎక్స్ట్రావర్ట్ అవుట్ గోయింగ్ ఫెలో, చాలాసార్లు స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకుంటుంటాను. ఏమన్నా అమ్మ నాన్నలాగా బెత్త పట్టుకుని లైన్లో చేస్తుంటుంది. ఇప్పుడు మరీ ఎక్కువవుతుంది, మరీ మరీ. ఎందుకంటే నాకు అంటే ఆ ఇంపల్సివ్ యాక్షన్స్తో చాలా కొన్నిసార్లు రైట్ అవుతుంది, కొన్నిసార్లు తప్పు అవుతుంది. బట్ షీఈ్ వెరీ బ్యాలెన్స్. సో మీకు ఒక మిర్రర్ లాగా అని చెప్పుకోవచ్చు, సంబడి రిఫ్లెక్ట్. చాలా చాలా వరకు, చాలా వరకు ఒక్కసారి కోపం కూడా వస్తుంది, బా ఇప్పుడు నన్ను నా లైఫ్ నన్ను బతకనివ్వదు, నాలాగా నన్ను ఉండనివ్వదు, ఏంటి రిస్ట్రిక్షన్స్ అనుకుంటా. బట్ ఐ నీ వెరీ టెంపరీ, బికాజ్ ఐ నో దట్ షీ టాక్స్ వెరీ బ్యాలెన్స్. జనరలీ హ్యూమన్ టెండెన్సీ ఒకళ్ళని ఎదగడం చూస్తే తట్టుకోగలరా సార్? జనరలీ హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది, బట్ ఐఎమ్ ఆబ్లివియస్ టు దట్, అంటే దాని దూరంగా వెళ్ళిపోయాను. యూ చూస్ టు ఇగ్నోర్ ఇట్. నాకు సగం స్ట్రెంగ్త్ ఏమా, ఇంకా నేను అప్పుడప్పుడు పీక్కుంటాను, అబ్బా ఇదే వాడు ఇలా అన్నాడే, ఇలా అన్న పేషెంట్ ఇలా అన్నాడు. ఒకప్పుడు బాధపడి ఇప్పుడు గట్టుపడ్డారంటారా? డెఫినెట్గా. ఒకప్పుడు 5-6 ఏళ్ళ కింద దాకా పేషెంట్లు ఏమన్నా అంటారేమో, ఈ పేపర్లో బ్యాడ్గా వస్తుందేమో, టీవీలో బ్యాడ్గా వస్తుందేమో అని భయపడేవాడిని. ఒక కుర్రాడికి బాగా గుర్తు, నాకు ఒక లెగ్ తీసేయాలి వేరే హాస్పిటల్లో తీసేయాలని చెప్పారు. నేను ఆ కుర్రాడిని పట్టుకుని 6 నెలలు కష్టపడి ఆ లెగ్ని సేవ్ చేసాం. కాకపోతే అది బాగా బ్లడ్ సప్లై తగ్గిపోయి వుడెన్ లెగ్ లాగా తయారైంది. అగా 6 నెలలు అది నేను నా సొంత కారులో మిలిటరీ హాస్పిటల్కి పంపించి హైపర్బారిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ పెట్టి అన్నీ చేసాం. చివరికి ఆ కుర్రాడు టీవీ స్టేషన్స్కి వెళ్ళి 3 స్టేషన్స్కి ఒక్కొక్క అరగంట అరగంట గురువారెడ్డి హంతకుడు నా కాలు చేశాడు, నా జీవితం నాశనం చేశాడు, అది ఇదని చెప్పాడు. ఆ రోజు నేను లిబరేట్ అయిపోయాను. ఆ రోజు నుంచి నిజంగా ఎంత మంచి చేశాడంటే, ఇంక అసలు టీవీల గురించి, న్యూస్ గురించి, బ్యాడ్ న్యూస్ గురించి అసలు ఐఎమ్ నాట్ బాదర్డ్. మీ సక్సెస్ గ్రాఫ్ డే 1 నుంచి చూసిన వాళ్ళు సార్, టుడే వెన్ దే మీట్ యూ, వాళ్ళకి వాట్ ఆర్ ద రెస్పాన్సెస్ దట్ యూ గెట్? అంటే మొత్తం గుర్తింపు వచ్చిన తర్వాత ఒక రకంగా చూడడం వేరు, మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు, కానీ ఆ గ్రోత్ చూసిన వాళ్ళు ఏమంటారు? ఏమంటారు, చిన్నప్పటి నుంచి వీడియోలో స్పార్క్ ఉంది, వీడు పెద్దోడు అవుతాడని అన్న అంటారు. సార్ మా ప్రోగ్రాంలో మీరు కొంచెం సేపే ఉన్న ఒక మెరుపులాగా వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్ ఆఫ్ మాతృదేవోభవ విల్ బి ఇన్కంప్లీట్ ఇఫ్ ఐ డోంట్ ఆస్క్ యూ అబౌట్ మదర్హుడ్ కావ్య. కాబట్టి మీ మాటల్లో
మాతృత్వం అంటే ఏంటి ఆ స్పిరిట్ గురించి ప్లీజ్ షేర్ విత్ us. మదర్హుడ్ ఐ హ్యావ్ ఎ 2-year-old సన్ అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ విచ్ పీపుల్ ఎక్స్ప్లెయిన్ అండ్ సో మచ్ మోర్ హార్డ్ టు పుట్ ఇన్ టు వర్డ్స్ ఇట్స్ బీన్ అ రియలీ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ఐవ్ లర్న్డ్ అదే అంటే అమ్మ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అబౌట్ మదర్హుడ్ అబౌట్ హౌ షీ హెడ్ టేకెన్ అవుట్ టైమ్ ఫర్ అస్ అంటే ఆల్దో షీ హ్యాస్ అంటే ఎమర్జెన్సీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ హర్ ప్రొఫెషన్ అయినా కానీ వీ నెవర్ ఫర్ ఎ సెకండ్ ఎవర్ ఫెల్ దట్ అరే అమ్మ లేదు మన దగ్గర కావాల్సినప్పుడు అమ్మ లేదు నాన్న లేరు ఇట్ వాస్ నెవర్ లైక్ దట్ అంటే ఒక రకంగా మీరు తల్లైన తర్వాత డూ యూ అండర్స్టాండ్ హర్ బెటర్ నౌ ఐ డూ సో మచ్ మోర్ అంటే అదే కొన్నిసార్లు అనేవాళ్ళు అబ్బా ఎల్లాలా ఇప్పుడు ఉండొచ్చు కదా పాడే అంటే అమ్మ లక్ ఏంటంటే బర్త్డే పార్టీ ఉన్నా మూవీ ప్లాన్ ఉన్నా అదే టైంలో సమ్ ప్రెగ్నెంట్ లేడీ విల్ గో టు లేబర్ సో అదే అంటే అదే ఇన్వేరియబుల్ అయ్యేది అయితే అనిపించింది అబ్బా ఎవరికైనా చెప్పొచ్చు కదా అమ్మా ఎల్లాలా ఉండొచ్చు కదా మాతో అని బట్ ఇప్పుడు ఐ రియలీ అండర్స్టాండ్ అండ్ యూ క్యాంట్ లీవ్ యువర్ పేషెంట్ ఆఫ్ కోర్స్ అండ్ And they used to put that much more effort into making us feel comfortable. Yeah. So, manamu successful ga first section complete chesamu. Now we'll get into the next section, ma'am. Sweet memories lo. So, me chinna lanti pictures emanna unte, you can share those pictures with us. Chinna pot kavya puttina pot nunchi memories pettalante. కావ్య పుట్టిన రోజు ద డే వి డెలివర్డ్ కావ్య ఆ రోజు మై హస్బెండ్ వాస్ దేర్ ఓన్లీ కొంచెం డెలివరీ వరకు ఉన్నాడు సాయంత్రం మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు కటప్ ఇద్దాక అప్పుడు నో హీ వెంట్ హోమ్ అండ్ స్లెప్ పోస్ట్ డ్యూటీ అమ్మ పాప సో అది ఒకటి ఐ కెన్ నాట్ ఫర్గెట్ సో ఎమోషనల్ గా కొంచెం మోడల్ సపోర్ట్ కావాలి ద డే కావ్య వాస్ బోర్న్ ఐ యాక్చువల్లీ కంప్లైంట్ టు హర్ అబౌట్ హర్ ఫాదర్ అప్పటి నుంచి మా బాండ్ మొదలైంది కబుల్ చెప్పి కరెక్ట్ వెంటింగ్ అవుట్ మొదలైంది తర్వాత ఎప్పుడన్నా డాడీని అడిగావా కావ్య అడుగుతుంటాం కీప్ టాంటింగ్ మా బాబు ఒక పాయింట్ దొరికింది అండ్ సెకండ్ థింగ్ లిటిల్ సోల్జర్స్ లో తను యాక్ట్ చేయటం అంటే అది నమ్మలేకపోతాం అంత 3-year-old చైల్డ్ వెళ్ళి అలా సినిమాలో యాక్ట్ చేయటం ఏంటి డైరెక్టర్ గారు ఓకే పాప సాడ్ ఫేస్ పెట్టు అనగానే ఈమె సాడ్ ఫేస్ పెట్టేది హ్యాపీ ఫేస్ పెట్టమని హ్యాపీ ఫేస్ పెట్టేది అవన్నీ ఇలా ఎట్లా చేస్తుంది అని అర్థమయ్యేది కాదు దోస్ ఆర్ సమ్ ఇమ్మెమరబుల్ థింగ్స్ ఫర్ అస్ ఐ ట్రైన్ కిడ్స్ ఇన్ డాన్స్ సో యాజ్ సంబడి లైక్ దట్ కావ్య యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ ఐ ఫీల్ యూ షుడ్ ఎక్స్ప్లోర్ దట్ సైడ్ ఇంకా సో ఎక్స్ప్రెషన్స్ పలకడం అనేది న్యాచురల్ గా రావాలి యూ హ్యాడ్ ఇట్ ఇన్ యూ ఐ థింక్ జెన్యున్లీ ఎక్స్ప్లోర్ ఇట్ అండ్ దెన్ దట్ అస్సలు మర్చిపోలేంది చాలా ఆనందం కలిగించినది ఏంటంటే తను అవార్డ్ వచ్చిన పిక్చర్ అంటే నేషనల్ అవార్డు తను వచ్చింది అన్నప్పుడు మేము ఇంగ్లండ్లో ఉన్నాము అక్క వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా కావ్యకి నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అసలు నమ్మలేకపోయాం నేను మామూలుగా ఎవరితో ఎక్కువ ఏం మాట్లాడను బట్ దిస్ ఐ కుంట్ కంటెయిన్ టు మై సెల్ఫ్ నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి కావ్యకి ఇట్లా అవార్డు వచ్చింది కావ్యకి ఇలా అవార్డు వచ్చిందని చాలా ఆనందంగా ఉండింది తర్వాత మెడిసిన్ చేసింది కార్డియాలజీ ఒకటి కార్డియాలజీ ఇస్ సంథింగ్ దట్ షీ వాంటెడ్ టు బి ఏ కార్డియాలజిస్ట్ అండ్ కష్టపడి డెలివరీ అయింది చిన్న బాబు ఉన్నాడు 5 months ఓల్డ్ బాబు అయినా కష్టపడి చదువుకొని సీట్ తెచ్చుకుంది కార్డియాలజీలో కావ్య పెళ్ళి పెళ్ళి ఒకటి అసలు అంటే చాలా ఆనందం ఇచ్చినది మాకు అండ్ అందరం కలిసి అంటే పెళ్ళి గురువారెడ్డి గారు చాలామంది ఫ్రెండ్స్ అందరూ కదా సో అందరితో స్పెండ్ చేయలేక మా అంటే పెళ్ళిని ఎంజాయ్ చేయలేమనేసి కేరళకి వెళ్ళి పెళ్ళి చేసాము అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విత్డ్రాల్ సింటమ్స్ రాలేదా మ్యామ్ బాగా ఒక 1 week ఇట్ వాస్ లైక్ డిప్రెషన్ లాగా అనిపించింది దెన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ దిస్ ఈజ్ వాట్ కావ్య వాంటెడ్ ఎంబీబీఎస్ చేయాలని తను అనుకుంది అండ్ షీ గాట్ ఇట్ ఐ షుడ్ బి హ్యాపీ ఫర్ హర్ అండ్ నాట్ బి సాడ్ అండ్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐ స్టాప్ బీయింగ్ లైక్ దట్ లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చేసాము ఎవరైనా ఎప్పుడైనా క్విక్ 5 questions అడుగుతాను హూఎవర్ ఇస్ రెడీ కెన్ ఆన్సర్ ఓకే అమ్మా ఫేవరెట్ కలర్ ఇట్ వాస్ యెల్లో ఇట్ ఈస్ యెల్లో కావ్య ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఫుడ్ చికెన్ 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 ఫ్యామిలీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ మాల్దీవ్స్ మాల్దీవ్స్ ఓకే అమ్మకి కోపం ఎప్పుడు వస్తుంది ఎక్కువ వెన్ నానా డజంట్ డిసపాయింట్ కావ్యకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే చెప్పడం కష్టం వస్తుంది వస్తుంది కానీ ఎప్పుడు అన్నది చెప్పలేకపోతున్నాను బెస్ట్ గిఫ్ట్ దట్ యు గాట్ ఫ్రమ్ యువర్ డాటర్ బెస్ట్ గిఫ్ట్ ఇస్ అర్జున్
Best gift that you got from Amma. Oh, I can't name. Also just, Arjun, no? Also, yeah, Arjun and just Amma and Nana. And just life, I feel. It's a beautiful episode in my kitchen. Ma'am and Kavya, meeder ki guda, thank you so much. Thank you so much. It was really fun talking to you. HMTV and all for giving us this opportunity.